మీకు సమంతాకి మధ్యలో కోల్డ్ వార్ జరిగిందా, లేకపోతే ఎక్కడన్నా ఏ వేదిక మీద పడి నువ్వా నేనని చెప్పి అనుకున్నారా? ఏమీ లేదు, ఎప్పుడూ లేదు. నేను ఇన్ జనరల్గా నాకు నచ్చని అట్మాస్ఫియర్ ఏంటంటే, నచ్చక అమ్మాయి వీడియో చేసింది, ఇది హాస్పిటల్లో ఉండి డబ్బులు చెప్తున్నానని, ఇంకోసారి ఒలుబాలేదని కళ్ళ ముందు నీళ్లు దుడుచుకుంటారు, ఇట్లా చేసింది కరెక్ట్గా. ఇవన్నీ ఇప్పుడు సినిమా రిలీజ్ అప్పుడు నేను అది చెప్పాను, ఇది కరెక్ట్ కాదు, నువ్వు సింపతితో సినిమాలు ఆడవు. ఓకే, నువ్వు సింపతి చూపిస్తే సింపతి గేమ్ చేసే సినిమాలు అంటే ఆడవు, ఇది కరెక్ట్ కాదు. నీ ఆరోగ్యం బాగాలేకపోతే అది నీ పర్సనల్ విషయం, అదేదో పబ్లిక్లోకి తీసుకెళ్ళి ద సింపతి గేమ్ చేశాను, ఇది నాట్ కరెక్ట్ అని నేను ఒక స్టే నన్ను అడిగితే వాంటెడ్గా ఇవ్వలేదు, వాంటెడ్గా ఇవ్వాలి అని ఇన్ జనరల్గా చెప్పి, ఇది కరెక్ట్ కాదు, సింపతితో సినిమాలు ఆడవు, ఈ రిలీజ్ ముందు ఏదో నేను బెడ్లో పడుకుని డబ్బికి చెప్తాను ఈ ఫోటోలు రిలీజ్ చేయడం, ఇది నాట్ కరెక్ట్. అది సినిమా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్స్ చెప్పాలి, ఎంతో కోఆపరేట్ చేస్తుంది అని చెప్పాలి. కృష్ణగారు టక్కర్ దొంగ తక్కర్ దొంగ సినిమాలో 104 జ్వరంతో క్రేన్ మీద ఫైట్ చేశాడు, ఆయన చెప్పాలా నాకు వన్ మా ఎవరికి. తర్వాత ప్రొడ్యూసరు డైరెక్టర్ చెప్పారు, అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రస్తుతం చెప్పారు. కాస్త సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ టూరు బాత్రూమ్ టూర్ చేస్తున్నా కూడా విపరీతమైనటువంటి పబ్లిసిటీ వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా ఎన్కాష్ చేసుకోవాలనుకుందేమో, కాస్త పెద్ద మనసు చేసుకుని మీరే వదిలేసి ఉండొచ్చు అనుకుంటే ఆ పబ్లిసిటీ వేరు. ఈ సింపతి ఇది కరెక్ట్ కాదు నా ఉద్దేశం, నా ఉద్దేశం ఓకే, సింపతితో సినిమాలు ఆడవు, ఈ సింపతి టైప్ ఆఫ్ పబ్లిసిటీ రాంగ్ ట్రాక్ అది, అందుకని ఆ సినిమాలు ఆడిని ఆడ. కానీ సమంతకు ఒక న్యాయం, హేమకు న్యాయం పాటిస్తున్నట్లుగా ఉన్నారు. లేదు లేదు, సమంతకి నేను సమంతని ఆ విషయం తర్వాత అమ్మాయి నా వెంట్రుకలు చెవులో వెంట్రుకల గురించి ఏదో కమెంట్ చేసింది, నేను చెప్పాను నా ఒంట్లో చాలా చోట్ల వెంట్రుకలు ఉన్నాయేమో, దానికి నువ్వు ఏం ట్రీట్మెంట్ కావాలి, ట్రీట్మెంట్ చెప్తారు అందు వెంట్రుకలు ఏదో, అందుకని నా ఒంట్లో చాలా చోట్ల వెంట్రుకలు ఉన్నాయి. కానీ అది 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 ఫేక్ పోస్ట్, అది ఒక ఫేక్ వైరల్, సమంత హ్యాస్ నాట్ డన్ దట్ కైండ్ ఆఫ్ పోస్ట్ ఫ్రమ్ త్రూ హర్ సోషల్ మీడియా. నేను చాలా కన్ఫర్మ్ చేసుకున్నాను. లేదు, నేను కన్ఫర్మ్ చేశాను, నాతో మాట్లాడారు కదా వాళ్ళ మనుషులు, మాట్లాడారు. నేను ఏం చేస్తాను దీన్ని యాక్షన్ తీసుకుంటానని, నా వెంట్రుకల గురించి అంటే పర్సనల్గా దీని చేసినట్టే కదా, బాడీ షేమింగ్, బాడీ షేమింగ్ వస్తుంది, సో ఐ విల్ టేక్ యాక్షన్, అందుకని రిమూవ్ చేసింది, పెట్టి రిమూవ్ చేసింది. పెట్టింది, ఫీల్ అయి పెట్టింది. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఈ కౌంటర్ ఇచ్చారో తీసేసింది, తన దీంట్లో లేదు. ఓకే, అది అది స్పర్ ఆఫ్ మూమెంట్ ఎమోషన్లో అమ్మాయి చేసి ఉండొచ్చు, కానీ నేను అన్నదాన్ని పాజిటివ్ అర్థం చేసుకోవాలి. నేను అన్నదాన్ని ఏంటంటే, సెలబ్రిటీస్ ఆడియన్స్ దృష్టిలో వాళ్ళు చాలా అందంగా ఉంటారు, చాలా గొప్పగా ఉంటారు, ఘనంగా ఉంటారంటే వాళ్ళు ఇమాజినేషన్లో ఉంటారు. అయ్యా, ఆ ఇమాజినేషన్ చెడగొట్టుకోవద్దు. ఆ ఇమాజినేషన్, ఇది రోగిశ్రీ అయ్యో రోగంతో ఉంది అనే ఇమాజిన్లో చూడకూడదు. మోహన్ బాబు గారి విషయంలో చాలా ఖచ్చితత్వంగా ఉన్నా కదా, ఆయన చేయనన్నాడు కూడా, ఎప్పుడైతే వయసు వచ్చినా ఫాదర్ వేషాలు ఏమంటే హీరో శోభన్ బాబు, హీరో శోభన్ బాబు చూడదాకా, నో ఫర్దర్ మార్పు వద్దు, నన్ను వేరే రూపంలో నేను చూపిస్తాను, నేను కనపడను అని చెప్పి మానేశాడు ఆయన. అది ఎందుకు మానే, కరెక్ట్, అది మీకు ఆడియన్స్ ఎందుకు వస్తున్నారు, నేను యాక్ట్ చేస్తే రారు, నువ్వు యాక్ట్ చేస్తే ఎందుకు వస్తున్నారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళ ఇమేజ్లో మీరు ఒక చాలా అపూర్వము, చాలా గొప్ప గొప్ప అని ఫీల్ అవుతారు. దాన్ని చెడగొట్టుకోకండి, మేము రోగిష్టోళ్ళం, మాకు సమస్యలు ఉన్నాయి మేము బా అని చెడగొట్టుకోకండి అని చెప్పాను. అది గుడ్ అడ్వైస్, చెడగొట్టుకోకండి. వాళ్ళ దృష్టిలో మీరు అలాగే ఉండాలి, మీకు ప్రాబ్లం ఉందా ఇంట్లో చేసుకోండి, ట్రీట్మెంట్ చేసుకోండి, ప్రజలకి దృష్టిలోకి ఇలా వెళ్ళద్దు, దట్ విల్ స్పాయిల్ వాళ్ళ ఇమేజ్ జరగకూడదు. వాడు సినిమా చూసేటప్పుడు పాపం జ్వరంతో ఉంది, ఒళ్ళు బాగాలేక చేసి చూడు, పర్వాలేదు ఒళ్ళు బాగాలేకపోయినా ఫేస్ బాగానే ఉంది, కొంతమంది అది మొహం చూడు, అందుకని ముసలి మొహం అయిపోయింది ప్లేస్ రోగంతో ఎందుకు చేయటం, ఇన్ని కమెంట్లు వస్తాయి. ఎగ్జాక్ట్లీ, దిస్ నా ఎక్స్పీరియన్స్లో, ఆడియన్స్ ఓన్ చేసుకుంటూ ఓన్ చేసుకుంటాను, నా ఎక్స్పీరియన్స్లో చెప్పాను ఆడియన్స్ ఎలా మిమ్మల్ని, మీరు ఎందుకు స్టార్స్ అవుతారు, మిమ్మల్ని ఎందుకు సెలబ్రిటీస్ అవుతారు, మీ మీ ఆటోగ్రాఫ్ కోసం, మీతో సెల్ఫీ కోసం ఎందుకు ప్రజలు పరిగెడతారు, మాకు రారు మీకు ఎందుకు వస్తారు, వాళ్ళ ఇమేజ్లో యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ, కొన్ని కొన్నిసార్లు మంచి చెప్పినా కూడా మీకు సమంతాకి వచ్చినటువంటి వివాదం త్వరగా ముగిసిపోయినప్పటికీ కూడా టాలీవుడ్లో పెద్ద దుమారం కలదు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి.